జనగామ జిల్లా దేవరకుల మండల కేంద్రంలో గత వారంలో తాటి చెట్టుపై క్రిందపడి మూతి చెందిన గీత కార్మికుడు కారుపోతుల డొటియాదయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించిన శ్రీ నూతన గౌడ సంఘం అధ్యక్షులు పటేల్ వెంకటేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటి చెట్టునే నమ్ముకొని గీత కార్మికులు జీవిస్తున్నారని చెట్టుకు ఆకులు రాలుతున్నట్లే గీత కార్మికులు రాలిపోతున్నారని వేరే రాష్ట్రంలో చూసినట్లయితే గీత కార్మికులకు తాటి చెట్టు ఎక్కే యంత్రాలను ఇస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని గౌడ సంఘాలు చాలా ఈ చనిపోవడం వల్ల చాలా మంది ఇప్పటికే తాటి చెట్టు నుంచి ఎంతో మంది ప్రతిరోజు చూస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఆకులు ఏ విధంగా రాలుతున్నాయో గీత కార్మికుడు ఇట ప్రతిరోజు ఏదో విలేజ్ లో ఆకులు రాలినట్టుగా రాలిపోతా ఉన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా తెలుసుకోవడం లేదు ఎందుకు రాలుతున్నాయంటే. ఇప్పటికీ మనకు కనీసం పక్క రాష్ట్రాలలో చూసుకుంటే తాటి చెట్టు ఎక్కడానికి ఎన్నో యంత్రాలు ఉపయోగిస్తున్నారు, ఎన్నో యంత్రాలు వచ్చినాయి, ఎన్నో విధంగా వచ్చింది. కానీ మనమే మనగిడ్డ అదే మన రాష్ట్రంలో యంత్రాలు ఇప్పిస్తే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పడిపోవడం చనిపోవడం అనేది జరగదు. మేము ఇప్పటికే దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లాము. అయినా మేము ఈ శ్రీ నూతన గౌడ సంఘం ఏర్పడినప్పటి నుంచి చూస్తా ఉంటుంటే ప్రతిరోజు ఏదో ఒక విలేజ్ లో గీత కార్మికుడు చనిపోవడం. కానీ గీత కార్మికుల గురించి పట్టించుకున్న రోజులు లేవు, ఏమి లేవు. ఎక్స్గ్రేసియా అని ఇస్తున్నారు, బతికున్నప్పుడు ఈయనప్పుడు చనిపోయినప్పుడు ఇవ్వడానికి అది ఒక ఐదు నెలలు 6 నెలలు తిప్పుతా ఉన్నారు ప్రతి అధికారులు. ఎందుకో అని చెప్పేసి మేము గిట్ట ఏం చేస్తున్నాం అంటే రైతు బీమా ఏ విధంగా ఇస్తురో గీత కార్మికుని గిట చనిపోయిన 15 డేస్ లోపు బీమా అనేది కంపల్సరీగా వాళ్ళ అకౌంట్ లోకి పడాలని చెప్పేసి ఇప్పటికీ మేము మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాము. ఇంకా మరీ గవర్నమెంట్ గిట్ట విజ్ఞప్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నాము. శ్రీ నూతన గౌడ సంఘము ఎప్పుడు ప్రతి గౌడ బిడ్డలకు ఎలాంటి ఆపద జరిగినా అన్నా మేమున్నాము అని చెప్పేసి కార్యక్రమానికి మేము ప్రతి ఒక్కరికి ముందుకు వస్తున్నాము. పేదింటి అదే విధంగా శ్రీ నూతన గౌడ సంఘం పేదింటి ఆడబిడ్డలకు పుస్తమెట్ల కార్యక్రమం గాని పేద వాళ్ళు ఎవరన్నా పాఠ్య పుస్తకాలు పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇప్పిస్తున్నాం. అదే విధంగా ఇంకా ఏంది అంటే మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా గౌడ జాతి అనేది ఇప్పటికీ వెనుకబడే ఉంటుంది. ప్రతి విలేజ్ లో చూసుకున్నా ప్రతి పార్టీలో చూసుకున్నా మనమే ముందుంటాం, కానీ సీటు కార్డుకి వచ్చేసరికల్లా మనం ఎన్నుకుంటాం. ఎందుకు అంటే మన గౌడ జాతి అనేది ఐకమత్యం లేకపోవడం వల్ల ప్రతి దాంట్లో మనము వెనుకబడి ఉంటున్నాం. కాబట్టి ఐకమత్యమే మహాబలం అన్నారు. అందుకే మనం గిట ఏ దాంట్లో చూసుకున్నా కులము కులము అని అంటారు. కులము లేనిది ఏ పార్టీ ఉందండి? ఏ పార్టీలో లేదు. ప్రతి ఒక్క దాంట్లో పార్టీలలో కులము అనేది కంపల్సరీ ఉన్నది. ఉండేప్పటికేనే ఆ పార్టీలు పైకి వస్తున్నాయి ఈ రోజుల్లో. ఎక్కడ చూసుకున్న అగ్రకుణాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో చూస్తున్నా ఊరుకొక్క అగ్రకుణాలు ఉంటే వాళ్ళు మొత్తం ఊరిని వెళ్తున్నారు. కానీ మనం 100 మంది ఉన్నామన్న ఊరు నేలలేకపోతున్నామంటే ఒకసారి చూడండి. 60 అడుగులున్న తాటి చెట్టును ఎంతో ధైర్యంగా ఎక్కుతున్నాం, కానీ 5 అడుగులున్న చీరను ఎక్కలేకపోతున్నామంటే మనం ఐకమత్యం లేకపోవడమే కారణం. మన దాంట్లో కూడా ముందుకు వస్తుందంటే ఇంకోరు దానికించడం. ఇలాంటిది కాకుండా ఇలాంటి ఎన్నో మేము దీనికి మేము ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వారికి ఆర్థికంగా వాళ్ళకు తోచే విధంగా ఆర్థికంగా సహకారం అందించడానికి శ్రీ నూతన గౌడ సంఘం వచ్చేసిన ప్రతినిధులందరికీ రాష్ట్ర ప్రతినిధులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే మన దాంట్లో గౌడ సంఘంలో చాలా సంఘాలు ఉన్నాయి, బట్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కడ చేయట్లేదు. ఫస్ట్ మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సంఘాలు ఏమైనా కొన్ని రాజకీయ పార్టీలకు దాని వేదికగా పోతున్నారు. మీరు కూడా అదే కాకుండా గౌడ సంఘాలకు ఎవరైతే అట్టడుగునా ఉన్నా పేదవాళ్లకు ఏ విధంగా సహకారం మీరు చెప్పినవన్నీ ఉన్నాయో ఆ విధంగా పిసమట్టలు కానీ చనిపోతే మరణిస్తే ఇచ్చుడు కానీ తర్వాత వికలాంగులకు కానీ మీరు ఇప్పుడు మన విద్యార్థులకు స్కూల్ పరంగా మా స్కూల్లో ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థులకు ఏదో గౌడ సంఘంలో ఉన్నారో వాళ్లకు పాఠ్య పుస్తకాల పంపిణీ కానీ తర్వాత వీళ్ళు పై చదువులో పోవడానికి ఇతర దేశాలకు వెళ్లడానికి మీరు ఒక అడ్వైజర్ చేయడానికి కూడా మీరు ముందుకొస్తున్నారు. సంతోషం. ఇది ఇలానే కంటిన్యూ చేయాలి. మీ ఏదైతే మనం మాస్గా ఈ కార్యక్రమాలు చేస్తుంటామో ఆటోమేటిక్ గా అవేర్నెస్ వస్తుంది. మనం ఏదో సంఘంలో చేరాలనగానే ఈ వివిధ పార్టీలలో మనం అంతా లీనమై ఉన్నాం. సో ఇదంతా పోవాలంటే మనం ఒక ఇండివిజువల్ గా స్ట్రెంగ్త్ చేయడానికి ఎవరైతే నిజంగా వాస్తవంగా కూడా మన గ్రామాలలో నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సాయం చేస్తే బాగుంటుంది. ఈ పేరు చెప్పి మనం అంతటా ఇది చేయకుండా ఉండడం కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే
మన చేసినామంటే ఇప్పుడు ఆకలివాడికి అన్నం పెడితే దేవుడు అంటాడు అసలు ఆకలిలేడు మనం ఆకలిలేనోడికి అన్నం పెడితే వాడేమంటాడు కాబట్టి మన ఏదైతే వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళ ఏదైతే కొంచెం వాళ్ళకి ఆర్థికంగా ఉన్నారో వాళ్ళకు రాజకీయంగా చైతన్యం కల్పించే మార్గం ఇది ఇది ఎట్లయితే మనం చేస్తున్నామో ఒకటే వేళ రాజకీయంగా కూడా చైతన్యం కల్పించే ఒక అది చేయాలి ఎందుకంటే మన దాంట్లో అవేర్నెస్ తీసుకురావాలి మన ఏ రోజు గాని మన గ్రామాలలో గౌడ సంఘమే తెగింపు తోటి పనిచేస్తారు మనం ఎట్లయితే తాడు షెడ్ ఎక్కుతామో రాజకీయాల్లో కూడా మన దగ్గర 100 రూపాయలు లేకున్నా 1000 రూపాయలు ఖర్చు పెట్టైనా మనం నిలబడతాం ఓట్లలో అదే వేరే క్యాష్ నుంచి అంత ముందుకు రారు అంత అవేర్నెస్ లేదు ఎందుకంటే మనలో ఆ తెగింపు ఉంటది ఆ గుణం ఉంటది సేవాభావం కూడా ఉంటది కాకపోతే ఆ సేవాభావాన్ని క్రోడీకరించుకొని మనం అందరం ఒక దగ్గరికి వేదిక కాకుండా వివిధ సంఘాలలో స్ప్రెడ్ అయి ఉన్నాం దాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావడానికి మన సంఘాలు కూడా ఒకే వేదిక మీదకి మీరు ఏదైతే స్టేట్ లో చేస్తున్నారో అందరం కూడా ప్రయత్నం చేసి ఒకే వేదిక ద్వారా ఇప్పుడు 5000 ఇస్తున్నాం రేపేమన్నా పేద అన్ని సంఘాలు కలిపి 1 లక్ష రూపాయలు ఇస్తే ఆర్థికంగా వెసులుబాటు అవుతుంది వాళ్ళకి కొంత మనం ఊరటించిన వాళ్ళు అయితే కాబట్టి మీరు ఈ చిన్న సాయం చేసినా ఇది చిన్న సాయం అనబడదు మానవ మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి అంత స్టేట్ మెంబర్లు కలిసి వచ్చి సొసైటీలు ఉన్నాయంటే పన్ను ఉండేది ఆ పన్నును సుతం మనకు రద్దు చేసి పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయడం కూడా జరిగింది ఇటువంటి కార్యక్రమాలు చేసింది కాకపోతే ఏంటంటే వాస్తవం చెప్పుకోవాలంటే ఎక్స్ప్రెస్ అనేది కొద్దిగా మనకు లేట్ అవుతుంది దాన్ని మాకు గౌరవ మంత్రివర్యులు ఉన్నారు దయాకరావు వాటి దృష్టి కూడా మేము తీసుకుపోయి దాన్ని తొందరగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకోవాలి అవి తొందరగా వచ్చేటట్టు మేము కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని ఇప్పేయడం కూడా జరుగుతుందంటే మేము తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమాన్ని మీరు ఏ ఉద్దేశంతో మొదలు పెట్టినా మీరు చెప్పేటి మాత్రం మంచి ఒక ఏదైతే మన కులానికి అయితే నివలకి అయితే మంచి ఉపయోగపడేలా ఉన్నాయి ఈయన వీటితో పాటు ఇంకా మరిన్ని ప్రోత్సహించుకుంటూ పోవాలని ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు దేవరుపులలో శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర కమిటీ రావడం జరిగింది ఎందుకంటే ఈ కమిటీ ఇక్కడ రావడానికి కార్పోతుల యాదగిరి యాదయ్య తాడి చెట్టు మించి పడి చనిపోవడం జరిగింది దాన్ని వారికి సరే ఇక్కడ ఉన్న మిత్రులు ఎవరో తెలియజేసినందుకు వారి ఇక్కడికి వచ్చి వారి కుటుంబానికి 5000 సహకారం చేసినందుకు వారికి పూర్తిగా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు సరే మీరు ఎంచుకున్న ఏవైతే తాడిచెట్టు నుంచి పడిపోతుంది లేదంటే మీరు పుస్తమట్టలు ఇవ్వడం అవుతుంది లేకపోతే ఇతర దేశాలు పంపిణి మంచి నిర్ణయాలు తీసుకుంటారన్న ఆ నిర్ణయాలను మేము సాధిస్తున్నాం కానీ ఒకటి ఏంటంటే మీరు దయచేసి ఏంటంటే ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్లకు ఇప్పుడున్న గవర్నమెంట్కు ఏందని కొద్దిగా ఆలోచన చేయాలి కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి లేట్ అవుతుంది కాకపోతే ఏ ఏ గవర్నమెంట్ కూడా మనల్ని పట్టించుకోనప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మనకు